మహాభారతం చివరి ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో ధర్మరాజు ఎంతో విశ్వాసంతో ఉండే కుక్క కూడా తనతో పాటు స్వర్గంలోకి రావాలని, లేదంటే తాను కూడా స్వర్గంలోకి రానని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క యమధర్మరాజులాగా రూపం దాలుస్తుంది. తన సోదరులు బంధువులు అంతా నరకంలో బాధలు పడుతూ ఉండటం చూసి, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాను అంటాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. నరకంలో నుండి, నీవు మరికాసేపు ఇక్కడే నిలబడు ధర్మనందన, నీవు ఇక్కడ నిలబడటం వల్ల మాకు ఎంతో సుఖంగా ఉంది, మా నరక బాధలు అన్నింటి నుండి ఉపశమనం లభించినట్టుగా ఉంది అని వేడుకుంటున్న గొంతులు వింటూ ఒక్క క్షణం అక్కడే నిలబడ్డాడు ధర్మరాజు. ఇక్కడే ఉంటానని మీ యజమానికి చెప్పు అని తనతో వచ్చిన దేవదూతను వెనక్కు పంపించాడు. అలా ఒక్క క్షణం గడవగానే ఇంద్రాది దేవతలు యమధర్మరాజు అక్కడకు వచ్చారు. వారంతా అక్కడకు రాగానే అక్కడి చీకటి అంతా తొలగిపోయి వెలుగులు వ్యాపించాయి. పాపులు పడుతూ ఉన్న బాధలు మాయం అయ్యాయి. వారు దీనంగా అరుస్తున్న అరుపులు ఆగిపోయాయి. చల్లని సుగంధంతో కూడిన గాలి వీయసాగింది. వారు అక్కడకు రాగానే యుధిష్ఠరుడు ఒక్క ప్రశ్న కోపంగా ఇంద్రుడిని అడిగాడు. దేవా, నేను వస్తూ ఉండగా దారిలో దుర్యోధనుడు వైభవోపేతమైన వజ్రసింహాసనంపై కూర్చుని ఉండటం చూశాను. అతనిలోని రాజసం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. అతని చుట్టూ అతని బంధుజన పరివారాన్ని కూడా చూశాను. వారు అంతా పరమానందం పొందుతూ ఉన్నారు గాని వారు చేసిన పాపాలకు పరితాపం పొందుతున్నట్టుగా కనబడలేదు. దేవా, ఎవని వల్ల మేము సమస్త బంధుగణాలను సంహరించవలసి వచ్చిందో, ఎవని వల్ల సకల సద్గుణాల రాశి అయిన ద్రౌపది నిండు సభలో దారుణ పరాభవానికి గురి అయ్యిందో, ఎవని వల్ల కురువంశం అంతా భయానక వినాశనాన్ని చెవి చూసిందో, అతడు మాత్రం స్వర్గంలో తేజస్సుతో వెలుగుతున్నాడు. పుణ్యాత్ములైన నా బంధువులు అంతా నరకంలో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. ఇదేనా స్వర్గలోక మర్యాద? ఇదేనా అసలైన ధర్మస్వరూపం? అంటూ అడిగాడు ఆక్రోశంతో. దానికి పక్కనే ఉన్న నారద మహర్షి కల్పించుకుని, యుధిష్ఠిరా, స్వర్గలోకం వచ్చాక మానవలోకపు విరోధాలు ఉండవు. దుర్యోధనుడు తాను ఎంచుకున్న మార్గంలో నడిచాడు. యుద్ధం చేసి వీరునిలా మరణించాడు. యుద్ధంలో మరణించిన వారికి వీరస్వర్గం లభించడం నీకు తెలిసినదే కదా. అందుకని నీవు ఆక్రోశించాల్సిన పని లేదు. ఇక్కడ నీవు అతనితో కూడా సఖ్యతతోనే ఉండాలి. శత్రుత్వం మానవలోక లక్షణం మాత్రమే, అది ఇక్కడ ప్రదర్శించటం తగదు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు కూడా మాట్లాడుతూ, ధర్మరాజా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ఇంతకంటే ఎక్కువగా బాధపడవలసిన అవసరం లేదు. ధర్మరాజా, నిన్ను ఒక్క క్షణకాలం పాటు నరకలోకానికి తేవాల్సిన అవసరం పడింది, అందుకే అలా తెచ్చాము. నిన్ను కూడా నరకానికి తెచ్చినందుకు కోపించకు. మనిషి తన జీవితకాలంలో శుభం అశుభం రెండు రకాల కర్మలను చేస్తూ ఉంటాడు. ముందుగా శుభకర్మల ఫలితాన్ని అనుభవించిన వాడు తర్వాత నరకాన్ని అనుభవిస్తాడు. ముందుగా అశుభకర్మల ఫలితాన్ని అనుభవించిన వాడు తర్వాత స్వర్గసుఖాలు అనుభవిస్తాడు. నీవు ముందు నరకపు వాసనను అనుభవించావు కనుక ఇకపై నీకు అన్ని స్వర్గసుఖాలే ఉంటాయి. ద్రోణాచార్యుణ్ణి చంపవలసి వచ్చినప్పుడు భీముడు అశ్వత్థం అన్న ఏనుగును చంపాడు. నీవు ఆ ఏనుగు పేరును చెబుతూ అశ్వత్థామ మరణించాడు అని చెప్పావు, కాని అది ఏనుగు అని ద్రోణుడికి వినబడేలా చెప్పలేదు. దాంతో ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామే మరణించాడని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు అతడిని చంపివేశాడు. ఈ చిన్న పాపం నీ అందు ఉంది కనుక నిన్ను ఒక్క క్షణం నరకంలోకి తేవాల్సి వచ్చింది. మోసం చేసి ద్రోణుడి చావుకు కారణమయ్యావు కనుక నిన్ను కూడా మోసంతోనే నరకానికి తేవాల్సి వచ్చింది. అంతేకాని ఇది నరకం కాదు. నిజానికి నీ సోదరులు కర్ణుడు మొదలైన వారు అంతా ఎప్పుడో స్వర్గలోకం చేరిపోయారు. యుద్ధంలో మరణించిన రాజులు అందరూ కూడా స్వర్గంలోనే ఉన్నారు. వారు వారికి ఉచితమైన స్థానాలను పొంది ఉన్నారు. అందువల్ల ఇక నిరభ్యంతరంగా నీవు స్వర్గంలోనికి రావచ్చు, మాతో పాటు ఆనందంగా విహరించవచ్చు. నీవు చేసిన పుణ్యకర్మల ఫలితాలని రాజసూయయాగ ఫలితాన్ని అనుభవించు. ఇంతకు క్రితం పుణ్యాత్ముడైన హరిశ్చంద్ర మహారాజు పొందిన లోకం కంటే పైన నీలోకం ఉంటుంది. రాజర్షి మాందాత, భగీరథుడు, దుష్యంతుని కుమారుడు భరతుడు మొదలైన వారు ఉన్న లోకాల్లోనే నీవు కూడా నివసించు. ధర్మనందన, అదిగో అటు చూడు, నది ఒకటి ఉల్లాసంగా ప్రవహిస్తూ ఉంది. ఆ నది పేరు మందాకిని. అది దేవతల నది. నీవు వెళ్లి అందులో స్నానం చేయి. ఆ పవిత్ర నదిలో స్నానం చేయగానే నీ మానవ స్వభావం, శోకం, సంతాపం, విరోధ స్వభావం అన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. తర్వాత యమధర్మరాజు కూడా, ధర్మరాజా, నీవు నరకంలో ఉన్నట్టుగా దేవేంద్రుడు భ్రమ కల్పించాడు కాని అది నిజం కాదు. నేను 3 సార్లు నిన్ను పరీక్షించాను. మొదటిసారి అరణ్యవాస సమయంలో యక్షునిలా ప్రశ్నలు అడిగాను, నీవు గెలిచావు.
రెండవసారి కుక్కలా నిన్ను అనుసరించాను. నీవు సర్వజీవుల క్షేమాన్ని కోరి మళ్లీ గెలిచావు. మూడవసారి ఇక్కడ గెలిచావు. ఇప్పుడు నీవు పూర్తిగా పరిశుద్ధుడవు అయ్యావు. ఇక నీవు స్వర్గంలోకి రావడానికి ఏ అడ్డంకీ లేదు అన్నాడు. ఆయన అలా చెప్పగానే ధర్మరాజు వెళ్లి నదిలో స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి తన తమ్ముళ్ళు ఉన్న చోటుకు వెళ్లి వారితో కలిసి కొంతకాలం ఆనందంగా ఉన్నాడు. తర్వాత తాను శ్రీకృష్ణుడిని చూడాలని కోరాడు. దాంతో ఆయనను శ్రీకృష్ణుడు కొలువై ఉన్న పరంధామానికి చేర్చారు. అక్కడ శ్రీకృష్ణుడు బ్రహ్మాండ స్వరూపంతో కొలువై ఉండటం కనబడింది. ఆయన రూపం నుండి దివ్యకాంతులు వెలువడి అనంత లోకాల్లోకి ప్రయాణిస్తూ ఉండటం చూశాడు. ఆయన చక్రం, శంఖు మొదలైన అస్త్రాలు అన్నీ కూడా ఆకారం దాల్చి ఆయన సేవలో ఉన్నాయి. నరుడికి ప్రతిరూపమైన అర్జునుడు కూడా అక్కడే శ్రీమన్నారాయణుడి సేవలో నిమగ్నమై ఉండటం కనబడింది. అర్జునుడు కూడా ధర్మరాజును చూసి వచ్చి ఎప్పటిలాగే ఆయనను గౌరవించాడు. ఒకవైపున కర్ణుడు 12 మంది ఆదిత్యులతో సమానంగా తేజోమయ రూపం ధరించి విరాజమానుడై ఉండటం కనబడింది. మరోవైపు భీమసేనుడు వాయుదేవునికి సమీపంలో కూర్చుని కనబడ్డాడు. ఆయనకు 4 వైపులా మరుద్గణం నిలబడి కనబడింది. అతని దివ్యమంగళ రూపం వెలిగిపోతూ ఉంది. ఇంకోవైపు నకుల సహదేవులు అశ్విని కుమారులతో పాటుగా కలిసి దివ్య తేజస్సుతో కూర్చుని ఉన్నారు. మరొక వైపున లక్ష్మీదేవికి సమీపంగా ద్రౌపదీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా వెలిగిపోతూ కనబడింది. ఆమెకు కొద్ది దూరంగా 5 గంధర్వులు కనబడ్డారు. వారు ద్రౌపదీ పుత్రులుగా జన్మించిన ఉప పాండవులు. ఇంకోవైపుకు ధృతరాష్ట్రుడిలా అవతరించిన గంధర్వరాజు కనిపించాడు. వృష్ణి, అందక, భోజవంశీయులు, సాత్యకి మొదలైన వారు విశ్వదేవుళ్లలోనూ మరుద్గానాలలోనూ కలిసిపోయి ఉన్నారు. అవిక్రమ పరాక్రమవంతుడైన అభిమన్యుడు చంద్రునితో సమానంగా వెలుగులు జిమ్ముతూ చంద్రుని పక్కనే కూర్చుని ఉన్నాడు. పాండురాజు కుంతి మాద్రిలతో కలిసి ఓ పక్కన ఉన్నాడు. కురుపితామహుడు భీష్ముడు వసువులతో పాటుగా కలిసిపోయి ఉన్నాడు. ద్రోణాచార్యుడు బృహస్పతితో పాటుగా ఉన్నాడు. మిగతా లక్షలాది మంది గంధర్వలోకంలో కొందరు, యక్షులలో కొందరు, గుహ్యకలోకంలో కొందరు చేరి ఉన్నారు. వారి వారి కర్మలను అనుసరించి వారికి ఆయా లోకాలు లభించాయి అంటూ ఎవరెవరు ఏ లోకాలలో ఉన్నారో ధర్మరాజుకు చూపించాడు యమధర్మరాజు. ధర్మరాజు వారందరినీ సంతృప్తితో చూశాడు. ఆ విధంగా ధర్మరాజు స్వర్గలోకం చేరాడు. మహాభారత కథను ఈ విధంగా శాంతం చెబుతూ ఉన్న వైశంపాయనుడిని జనమేజయుడు అప్పుడు ఇలా అడిగాడు. మహర్షి వైశంపాయన, వ్యాసుడు, భీష్ముడు ఇంకా అనేక మందిని ధర్మరాజు చూశాడు, కాని ధర్మరాజుతో సహా అంతా చివరికి ఏమయ్యారు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు, ఇది దేవరహస్యం, కాని జనమేజయ నీవు అడిగావు కనుక చెబుతున్నా విను. చివరికి మహర్షులకే మహర్షి అయిన వ్యాస మహర్షి తన మూల రూపంలోనే కలిసిపోయాడు. కురుపితామహుడు భీష్ముడు వసువుల రూపంలోకి ప్రవేశించాడు. ద్రోణుడు బృహస్పతిలో కలిసిపోయాడు. కృతవర్మ మరుద్గణంలో కలిసిపోయాడు. ప్రద్యుమ్నుడు సనత్కుమారునిలోను, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, కంపుడు, విదూరదుడు, భూరిశ్రవుడు, శలుడు, కంసుడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు, ఉత్తరుడు, శంకుడు వీరందరూ విశ్వదేవుళ్లలోనూ కలిసిపోయారు. అభిమన్యుడు చంద్రునిలోను, కర్ణుడు సూర్యునిలోను, శకుని ద్వాపరునిలోను, దృష్టద్యుమ్నుడు అగ్నిలోను, ధృతరాష్ట్రుని 100 కుమారులు యాతుదానులు అను రాక్షసులలోనూ కలిసిపోయారు. విదురుడు, యుధిష్ఠరుడు యమధర్మరాజులోనూ కలిసిపోయారు. బలరాముడు ఆదిశేషునిలోను, శ్రీకృష్ణ భగవానుడు తన మూల రూపమైన మహావిష్ణువులోకి చేరిపోయారు. శ్రీకృష్ణుని మరణం తర్వాత ఆయన భార్యలు అంతా ఆత్మత్యాగం చేసి వచ్చి మహావిష్ణువుకు సేవలు అందించడానికి అప్సరసలుగా అవతరించారు. ఈ విధంగా ఎవరెవరు ఎవరెవరి అంశాలతో భూమిపైకి వచ్చారో వారంతా వారి వారి మూల రూపాలతో కలిసిపోయి ఆయా లోకాలలోకి చేరిపోయారు అంటూ చెప్పాడు వంశంపాయన మహర్షి. ఎంతో భక్తిభావంతో జనమేజయ మహారాజు మహాభారత కథను శాంతం విన్నాడు అంటూ నైమిషారణ్యంలో సూతుడు అను ముని శౌనకాది మహర్షులకు మహాభారత కథను సంపూర్ణంగా వినిపించాడు. సుదీర్ఘమైన మహాభారత కథను విన్న తమ జన్మలు ధన్యమయ్యాయని వింటూ ఉన్న శౌనకాది మునులు సూతమునిని కీర్తించారు. ఇంతటితో 2 సంవత్సరాలుగా నేను చెబుతూ వచ్చిన మహాభారత కథనం పూర్తి అయ్యింది. మహాభారత కథను పూర్తిగా చెప్పిన వారెవరికైనా అయ్యో చెప్పవలసింది ఇంకా ఎంతో మిగిలిపోయిందే అనిపిస్తుంది. ఎందుకంటే మహాభారతం ఒక సముద్రం అంతటి విశాలమైనది.
ఏదో కొంతమాత్రమే చెప్పగలము. నేను చెప్పిన ఈ మహాభారత కథనంలో చాలా చోట్ల తప్పులు దొరిలాయి, ఉచ్చారణ దోషాలు కూడా వచ్చాయి. చెప్పవలసినంత సమగ్రంగా కూడా చెప్పలేదు. అయినా కూడా మీరంతా నేను చెప్పిన కథనాన్ని ఓపిగ్గా విన్నారు, నాకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అందుకు మీకు నా శతకోటి నమస్కారాలు. మీరిచ్చిన ప్రోత్సాహానికి అనంతకోటి ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన మహాభారతాన్ని మన జాతికి అందించి దాని ద్వారా ధర్మాన్ని ప్రవచించిన వేదవ్యాస మహర్షి పాదాలకి నమస్కరిస్తూ సర్వేజనో సుఖినో భవంతు, శుభమస్తు.